Sir, one more question. Find the value of y for which the distance from P2 comma minus 3 to 10 comma y is 10 units. Distance between two points ichadu. A distance, a points lalo em chesadu, oka unknown pettadu. A unknown kanukovali. This is also application of distance anamata. A different way of distances. PQ distance. ఎంత ఇచ్చాడు? PQ distance 10 ఇచ్చాడు. సో గివెన్ లో రాయండి P ఎంత? P ఈజ్ 2 కామా మైనస్ 3. ఇది సొల్యూషన్ రాయండి. Q ఎంత ఇచ్చాడు? 10 కామా Y. PQ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో PQ డిస్టెన్స్ ఏమవుతుందండి? అండర్ రూట్ 2 మైనస్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3 మైనస్ Y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. 2 మైనస్ 10 ఎంత అండి? మైనస్ 8. మైనస్ 8 స్క్వేర్ ఎంత అండి? 64. ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటే ఏమొస్తుందండి? మైనస్ కామన్ తీసుకుంటే మైనస్ 3 ప్లస్ వై అయిపోతుంది, మైనస్ స్క్వేర్ ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 64 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. స్క్వేర్ చేశాను అన్నమాట. ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అనండి. ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ అనండి 100. సో ఇప్పుడు వై ప్లస్ 3 హోల్ స్క్వేరే కావాలంటే 100 మైనస్ 64. 100 నుంచి 64 తీసేస్తే ఎంత అండి? 36. 36 ఎవరి స్క్వేర్ అండి? 6 స్క్వేర్. ప్లస్ 6 స్క్వేరేనా మైనస్ 6 స్క్వేర్ కూడానా? బోత్ ప్లస్ 6 యాజ్ వెల్ యాజ్ మైనస్ 6. కాబట్టి వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6 ఆర్ వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. వై ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 మైనస్ 3. వై ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9. ఇది సొల్యూషన్. సింపుల్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కానీ కొంచెం కాంప్లికేషన్ ఉంది ఇందులో. క్వశ్చన్ చూడండి, ఏమంటాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఈజ్ 10 యూనిట్స్. ఇచ్చింది రాయండి PAQ. గివెన్ అని రాయాలి. గివెన్ డాటా, గివెన్ డాటా లిస్ట్ చేస్తే మనకు ఆల్వేస్ బెనిఫిట్ అనమాట. ఒక రెండు రకాల బెనిఫిట్. ఏంటది? మనము న్యూమరల్స్ తప్పు తీసుకోకుండా ఉంటుంది. ఒక మినిమం మార్క్స్ విల్ బి అవార్డెడ్. PQ ఈజ్ ఈక్వల్ టు 10 అయింది. సో దిస్ PQ డిస్టెన్స్, డిస్టెన్స్ ఫార్ములా వేశాను. డిస్టెన్స్ ఫార్ములా అప్లికేషనే కదా మనం చేసేది. అండర్ రూట్ X2 మైనస్ X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు 2 మైనస్ 10 మైనస్ 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. అండర్ రూట్ ఇది 10 నుంచి 2 పోతే 8, మైనస్ 8 వస్తుంది. మైనస్ 8 స్క్వేర్ చేసిన 64. ఇక్కడ మైనస్ కామన్ తీసాను. మైనస్ కామన్ తీసి ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ స్క్వేర్ ప్లస్ అవుతుంది అనమాట. 10 స్క్వేర్ చేసేసాను. స్క్వేర్ చేసేస్తే ఈ దీన్ని ఎక్స్పాండ్ చేయట్లేదు. ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. దిస్ నీడ్ నాట్ బి ఎక్స్పాండెడ్. ఎక్స్పాండ్ చేసినా సమ్ వస్తుంది. ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? క్వాడ్రాటిక్ వస్తుంది. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ మీకు తెలుసు కదా, ఫార్ములా వేసి క్వాడ్రాటిక్ సాల్వ్ చేసిన అలా కూడా సాల్వ్ చేయొచ్చు. తర్వాత వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 64 వచ్చేసి 36 వచ్చింది. 36 ప్లస్ ఆర్ మైనస్ 6. సో వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వై వాల్యూస్ విచ్ వీ హ్యావ్ ఫౌండ్.